పెట్టుబడి సాయం విడుదల ఎకరాకు 5,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయాలంటూ ఒక ముఖ్య వార్త వచ్చింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, రైతు భరోసాపై సమీక్ష, రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు రుణమాఫీపై కార్యాచరణ ప్రారంభించాలని అధికారులకు నిర్దేశం. ఇక రాష్ట్రంలోని రైతులకు యాసంగి సీజన్ కోసం పంట పెట్టుబడి కింద ఎకరాకు 5,000 చొప్పున సాయం వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతు భరోసా కింద ఏటా ఎకరానికి 15,000 సాయం అందిస్తామని, 8 ఎన్నికల సందర్భంగా తాము హామీ ఇచ్చామని, దీనికి సంబంధించిన విధి విధానాలు ఇక ఖరారు కానందు వల్ల ప్రస్తుతానికి రైతు బంధు నిబంధనల మేరకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించామని తెలిపారు. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధులను రైతుల ఖాతాలో జమ చేయాలన్నారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ పై కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఆయన రైతు భరోసాపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ పరిశ్రమలు, రెవెన్యూ శాఖలు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల సుధీర్బాబు, పొంగులి శ్రీనివాస రెడ్డి, పలువురు ప్రభుత్వ కార్యదర్శి శాంతికుమార్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ కార్యదర్శి రఘునందనరావు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. రైతులకు రైతు బంధు కింద ఏటా డిసెంబర్ మొదటి వారంలో పెట్టుబడి సాయం విడుదల చేస్తున్నామని, ఇటీవల ఎన్నికలకు ముందే నిధులను చెల్లించేందుకు రంగం సిద్ధం చేశామని ఈసీ ఆదేశాల మేరకు నిలిపివేశామని అధికారులు తెలిపారు. ఇక ఇది ముఖ్యంగా ఇక రైతులకు రైతు భరోసా స్కీమ్ కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు గత ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ కింద ఎకరానికి 10,000 చొప్పున, అంటే వానాకాలం 5,000, యాసంగి 5,000 చొప్పున జమ చేసేది. అయితే ఈసారి రైతు భరోసాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7,500 రూపాయలు జమ చేయాల్సి ఉంది. కానీ రైతు భరోసా సంబంధించి ఇంకా పూర్తి విధి విధానాలు సరిగా అమలు చేయలేదు. దానికి సంబంధించి ఇంకా కార్యాచరణ పెండింగ్ లో ఉంది కాబట్టి పాత పద్ధతిలోనే, అంటే యథావిధిగా రైతు బంధు పద్ధతిలోనే రైతు భరోసాని కూడా ఈ సంవత్సరం, అంటే ఏసంగి ఆల్రెడీ రైతులకు పంట పొలం పనులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి పంట సహాయం కింద మనం 5,000 రూపాయలు యథావిధిగా విడుదల చేయండి. దీని తర్వాత నెక్స్ట్ వానాకాలం నుంచి మనం రైతు భరోసా స్కీమ్ తోని విధి విధానాలు ఏర్పాటు చేసుకుని ఎవరికి అమలు చేయాలనేది పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నెక్స్ట్ వానాకాలం నుంచి మనం రైతు భరోసా స్కీమ్ను అమలు చేద్దామంటూ నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యంగా మీటింగ్ ఏర్పడడం జరిగింది. ఇక ఆ మీటింగ్తో ఈ రోజు నుంచి రైతు బంధు, అంటే రైతు భరోసా కింద ఎకరానికి ఏసంగి సీజన్కి 5,000 చొప్పున నిధులు జమ కానున్నాయి. ఇక ముఖ్యంగా అలాగే 2 లక్షల రుణమాఫీ విషయం కూడా కార్యాచరణ ప్రారంభించాలని అధికారులకు నిర్దేశించినట్టుగా తెలియవస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రూపాయల లోపు వరకు రుణమాఫీ చేస్తామని చెప్పడం, దాని గురించి కూడా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించినట్టుగా తెలియవస్తుంది. గది కూడా అంటే గత ఈ నెల 2 నెలల్లో అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంటామని నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది.